గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. బాహుబలి తర్వాత హాలిడే ఎంజాయ్ చేస్తూ సైలెంట్ అయిపోయిన డార్లింగ్ ప్రభాస్ ఎట్టకేలకు ఓ సినిమా ఫంక్షన్ కు హాజరయ్యేందుకు అంగీకరించాడని తాజాగా ఫిలిం నగర్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. సాహో షూటింగ్ అప్డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అలానే పెళ్లి పనుల్లో డార్లింగ్ బిజీగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆగస్టు 18న విడుదల కాబోతున్న కామెడీ హర్రర్ సినిమా ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాను డార్లింగ్స్ అని ప్రేమగా పిలుచుకునే ఫ్యాన్స్ ని కలవకుండా పెద్ద పెద్ద మీడియా సంస్థలకు చిక్కకుండా ఇప్పుడు కేవలం తాప్సీ ఆహ్వానం మేరకు ఫంక్షన్ కి రావడానికి ఓకే చెప్పాడు ప్రభాస్. ఈ సినిమాలో తాప్సీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తుంది. ఆమెతో మరో 4 కమెడియన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతుండటంతో ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఆగస్టు 14న పార్క్ హయాత్ లో ఈ సినిమా ఫంక్షన్ జరుగుతుందని సమాచారం. అయితే బాహుబలి తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ప్రభాస్ తన ఫ్రెండ్ తాప్సీ కోరిక మేరకు ఈ సినిమా ఫంక్షన్ కి వస్తున్నాడని చిత్రవర్గాలు తెలిపాయి. మరి ఈ ఫంక్షన్ లో ప్రభాస్ న్యూ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.